5 lakh వరకు పోయింది ప్రాఫిట్. చేపలు తీసుకున్నా ఎలా మా ఇంట్లో చేపల కూర. ఏ బాబు ఏ రోజు తమ్మి అవి అట్లా సెటప్ అండ్ ట్రైన్ ఓసడికే లే కూర్చున్నావు పునాడు కొట్టుపో. అటెండెన్స్ అయితే గుద్దువాలుగా పెయిన్ అవుతుంది. సింపుల్ ఒక యుఎస్ పోలో టీ షర్ట్ అనమాట, రేర్ ర్యాబిట్ టీ షర్ట్ అనమాట, జాక్ అండ్ జోన్స్ అనమాట. Hi guys, welcome back to the new vlog. I'm Navin Golden Boy. So we are going to have some tea. This is my girlfriend. अरे 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 टी शर्ट చూసినా వా నువ్వు ఇంత పల్సగా ఉంది ఏమరాని లోపల బనియన్ క్లియర్ అనిపిస్తుంది. లోపల బనియన్ క్లియర్ అనిపిస్తుంది బ్లాక్ సైడ్ వేస్తే తెలుసా అన్ని లత్కో టీ షర్ట్లు కొడతా మొత్తం ఆ డమ్మీ టీ షర్ట్లు బయట డిఎంఎన్ఎక్స్ కాదురా డిఎన్ఎంఎక్స్ 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 రా డిఎంఎన్ఎక్స్ కాదు. ఏం చూపిస్తున్నావు రా గూగుల్ చేస్తున్నావు అడుగు మీ వాళ్ళని అడుగు ఎట్లా వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఓ షిట్ ఇంగ్లీష్ టీచర్ ఇస్ హియర్ టెల్ టెల్ యువర్ ప్రాబ్లమ్ వాట్ హ్యాపెన్ టు యు టెల్ యువర్ నువ్వు ఫోన్ తీసేమో చూపిస్తుంది నేను డిఎన్ఎంఎక్స్ అన్న వాడు డిఎంఎన్ఎక్స్ అన్నాడు అయితే నేను ఆడ రాంగ్ అయినా కదా ప్రూవ్ చేస్తున్నాను అన్నట్టు ఇప్పుడు నేను రాంగ్ అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను ప్రూవ్ చేస్తాడు డే 4 ఆఫ్ డిసిప్లిన్ కాకి వరుణ్ రోజు వస్తుండు ఎంబడా కానీ ఛాయ్ మాత్రం తాగుతలేడు ఈ పెన్సిల్ కాదు రెండు తాగుతుండు ఛాయ్ ఫస్ట్ ఛాయ్ తాగుతుండు తర్వాత మళ్ళీ కాఫీ తాగుతుండు బిల్లు మాత్రం నేనే కడుతున్నా సరే 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 ఓకే ఓకే ఇవాళ ఎవరు కడతాడు బిల్లు నువ్వే కడతావు మళ్ళీ రేపు ఎవరు కడతారు రేపు నువ్వు కడతావు ఓకే అరే ఇల్లు జబ్బాస్ ఉంటుంది రా దిస్ ఫకింగ్ హౌస్ బ్యూటిఫుల్ హౌస్ ఇట్లాంటివి 10 కడదాం మనం ఫ్యాన్కి ఇలాంటివి మాట నచ్చకేతన్ ఇప్పుడు ఇల్లు అన్నాడు అనుకో బయట తెంగేసాడు మళ్ళీ యూఎస్ అంటాడు యూకే అంటాడు ఇల్లు ఆడు ఇల్లు అనగానే బయటికి పోతా అంటాడు రియాలిటీలు ఉండాలి మరి ఏం రియాలిటీలు ఉండాలి రియాలిటీ ఎన్ని నెలలు కడుతున్నాడు రేణు అట్లా అనగరా రేపు తీసుకురా నీ లెక్క 5 సార్లు 10 కరోడ్ ఏడొస్తాయి మాకు ఆన్ లెక్క సారీ నీ లెక్క 3 సార్లకి 10 కరోడ్ చిన్న లెక్క 5 సార్లకి 10 కరోడ్ ఎప్పుడు ట్రేడింగ్ చేసి చెయ్యాలరా చెయ్యాలి ఈరా ట్రేడింగ్ చేయి మరి నువ్వు కూడా రిస్క్ గమాయించు నీకు రిస్క్ వద్దు ముసలిబుద్ధి నువ్వు అన్ని సేఫ్ సేఫ్ ఉండాలి నీకు అదే నీకన్నా ముందు నేను ఇన్వెస్ట్ చేసిన ఏం చేసినావు సో గాయ్స్ ఇప్పుడే ట్రేడ్ తీసుకున్నాను కాకపోతే పేపర్ ట్రేడ్ అనమాట ఎందుకంటే అంటే లాట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ బ్యాంక్ నిఫ్టీలో 15,000 ఉంది లాట్ ప్రైస్ అండ్ నిఫ్టీలో 9,000 ఉంది మన దగ్గర మన వ్యాలెట్ ఉన్న డబ్బులు 7,000 ఉంది సో ట్రేడ్ అయితే అంటే లిక్ ట్రేడ్ అయితే ఏం తీసుకోలేదు కాకపోతే పేపర్ ట్రేడ్ అయితే పెట్టాను అనమాట ఇక్కడ పొజిషన్ తీసుకొని పెట్టాను చూద్దాం ఎట్లా అవుతుందో ఇవాళ పేపర్ ట్రేడింగ్ చేస్తాం మనం అయ్యో 196 పాయింట్స్ చూసినారా నేను టార్గెట్ పెట్టిన కాడికి వచ్చింది మళ్ళీ టార్గెట్ నా టార్గెట్ ఇచ్చి పైకి పోతుంది తప్ప తప్ప అట్లా ఉంటుంది మనం 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 స్కెచ్ చేస్తే అట్లా రావాల్సిందే సో ఇప్పుడు ఇందులో ఒకటి నేర్చుకుంది నేను ఇంకోటి ఏంద్రా అంటే ఎప్పుడైనా సరే మనం పీవోట్ సపోర్ట్ దగ్గర అక్కడ టార్గెట్ పెట్టుకుంటే అక్కడ నుంచి మనం ట్రైల్ చేయాలని చెప్పి అనుకోవద్దు సో టార్గెట్ రీచ్ కాగానే టక్మన్ రిప్ తీసేసేయాలి ఇప్పుడు ఎందుకురా అంటే నేను అక్కడ చూస్తున్నా కదా ఆ టార్గెట్ నాకు హిట్ అయిన తర్వాత నేను ఒక లైక్ ఒక 10-15 సెకండ్స్ ఆగిన అనమాట అంటే నేను ఇప్పుడు ఒక రియల్ ట్రేడ్ తీసుకుంటే 101% నేను ట్రైల్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఒక నేను 10-15 సెకండ్స్ ఆగిన ఇంకా కిందికి వస్తుందేమో అని చెప్పి చూస్తుంటే అది ఏమైపోయింది దాన్ని మన రేపు ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది ఈ క్యాండిల్ అనమాట ఇది ఎంతసేపు అంటే ఒక 2 సెకండ్స్ కూడా టైం ఇవ్వలేదు నాకు సప్పని చెప్పి ఇటు వరకు ఫామ్ అయిపోయింది సో అట్లా ఫామ్ అయిపోయింది కాబట్టి అక్కడ వచ్చిన ప్రాఫిట్ అంతా ఒక క్యాండిల్ని మళ్ళీ దింగేస్తుండే సో అందుకే ఈ సపోర్ట్ లైన్స్ దగ్గర ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకుంటామో అప్పుడు టార్గెట్కి అది దగ్గర దగ్గరలో ఉన్న టార్గెట్ ఇంటి అయినా టక్మని చెప్పి తీసి పడేసారే సో తీసిన వెంబడే ఇంకోటి ఇప్పుడు ఈ పీవోడ్ దగ్గర
నేను ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ అక్కడ పైకి పోయి పొజిషన్ ఏమో మళ్ళీ కూడా అంటే కన్ఫర్మేషన్ తీసుకొని తీసి తీసుకోవచ్చు పొజిషన్. బట్ టార్గెట్ది మాత్రం ఈ పివోట్ పాయింట్ దగ్గర టక్మని చెప్పి చేసుకోవాలి. ఏమో నాకైతే ఇవాళ ఇది అనిపించింది. సో మీతో చెప్పినాను, మేబీ ఐఎమ్ రైట్, మేబీ ఆర్ మేబీ ఐఎమ్ రాంగ్. సో మీరు నన్ను అడుగుతున్నారు అన్న వీడియోస్ ఏమైనా స్టాక్ మార్కెట్ పైన అది అని చెప్పి, కాకపోతే నేను ఎందుకు వేసలేను అంటే ఇందుకే, ఎందుకంటే నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది దీనిపైన. సో నేను బేసిక్ నేను ఏంద్రా అంటే నా ఓన్గా నా సొంత దమాకు పెట్టి నేర్చుకుందామని చెప్పి నేను ఇప్పుడు ట్రేడ్ చేసుకుంటే ఇదంతా నేర్చుకుంటున్నాను. ఓకే, కొంచెం నాకు ఇది ఏమైనా ఫోన్ వచ్చింది అనుకో వీడియో బంద్ అయిపోతుంది, అర్థంగా కూడా కాదు. సో అందుకే యా. సో ఇప్పుడు నేను నా దమాకు పెట్టి నా సొంత దమాకు పెట్టి నేను నేర్చుకుందామని చెప్పి మార్కెట్లో చేసి నేర్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను మీకు నాకే కన్ఫర్మేషన్ లేదు నా నేను చేసేదానిపైన. సో నేను మీకు వచ్చి సలహాలు చెప్పడం అనేది అది మంచి థింగ్ అనేది కాదు. సో అందుకే ఫస్ట్ నేను నేర్చుకొని నేను అన్నీ చేసి, సో నాకు ఎట్లారా అంటే ఇప్పుడు నేను అంతే మొత్తం మార్కెట్ మీద అంతా ఒక గ్రిప్ వచ్చేసి, ఇప్పుడు నేను ఎటు పొజిషన్ తీసుకున్నా అటు సైడ్ మార్కెట్ పోతుంది అన్న ఒక గ్రిప్ వచ్చి అంతా సక్సెస్ఫుల్ ట్రేడర్ అయిన తర్వాత అప్పుడు మీకు ఏమైనా చెప్తే దానివల్ల యూజ్ ఉంది. సో అందుకే నేను ఇప్పుడు ఏంటంటే జస్ట్ నేను ఏం చేస్తున్నా, దాని ఒక మిస్టేక్ చేసినా మిస్టేక్లు మీకు చెప్తున్నా, ఒకవేళ కరెక్ట్ అయినా కూడా కరెక్ట్ మీకు చెప్తున్నా. సో అట్లా నేను చేసేవాడిని నేను ఇంత షేర్ చేసుకుంటున్నా అంతే, దట్స్ ఇట్. సో నాకు నేనేం ప్రో ట్రేడర్ని కాదు, నాకు పెద్ద నాలెడ్జ్ ఏం లేదు, మీరు నన్ను వీడియోలు చేయమంటారు. సో నేను చేయలేను ట్రేడింగ్ పైన వీడియోలు చేయమంటే నేను చేయలేను. ముంగాడ ఫ్యూచర్లో అన్నీ నేర్చుకున్న తర్వాత చేస్తాను. ఇప్పుడు మీకు ఏదైనా ఛానల్ సజెస్ట్ చేయాలంటే మీరు డే ట్రేడర్ తెలుగు కానీ ఇంకో ఇటువంటి ఛానల్ ఉన్నాయి కదా తెలుగుకి, సో అవి చూడండి. మీకు బేసిక్ నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది. నా సజెషన్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ అంతా తీసుకోండి, లైక్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్, సో ఇవి మన ఏమంటారు డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్, సో అవి అన్నీ ఉంటాయి అన్నమాట. సో కొన్ని చార్ట్ ప్యాటర్న్స్, కొన్ని మినిమం ఎక్కువ యూజ్ అయ్యే చార్ట్ ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి. సో అవి నేర్చుకొని ఇవి చేసేయండి, తర్వాత మిగతాదంతా మీరు ట్రేడ్ చేసి మీ సొంతంగా తెలుసుకుంటేనే బెటర్ అన్న నా ఒపీనియన్. నేను అదే చేస్తున్నా ఇప్పుడు. సో తర్వాత మీ ఇష్టం ఇక. చేపలు తీసుకున్నా, ఇలా మా ఇంట్లో చేపల కూర. ఇవాళ రేపు వర్కౌట్ ఇంటెన్సిటీ గుద్దావాలుగా అవుతుంది. నిద్ర ఎట్లా వస్తుందిరా అంటే అమ్మ మొత్తం సుస్సుసు అవుతుంది, బాగా అంత నిద్ర ఘోరంగా నిద్ర వస్తుంది. ఏ బాబు ఏ రోజు తమ్మి అవి అట్లా. హాయ్ ఫ్రెండ్స్, బైకన్ కాలో అందరు ఫిట్నెస్ యూట్యూబర్లో చికెన్లు మటన్లు కొంటే మనం ఏమో బియ్యం సాసులు కొంటాం, ఇట్లా చావల్ కాక బాడీ బనాతే అప్పుడు. సో ఇందాక నాకు వీడియో చూసిన లైక్ ఇంట్రాడే హంటర్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అనమాట. సో ఆయన నాకు అంటే లైక్ ఫేవరెట్ ట్రేడర్ అనమాట. ఆయన చాలా మంచిగా అనిపిస్తుంది ఆయన ట్రేడింగ్ వీడియోలు. సో ఆయన వీడియోలు చూస్తుంటాను నేను అప్పుడప్పుడు. సో ఆయన ఇవాళ ట్రేడ్ తీసుకుంటారు, లైవ్ ట్రేడింగ్ ఆయన డైలీ తీసుకున్నది ట్రేడ్ వీడియోస్ పెడతాడు అనమాట. సో ఇవాళ చూసిన ఆయన వీడియో. సో ఆయన స్టార్టింగే షార్ట్ కొట్టినప్పుడు స్టార్టింగే తీసుకుంటు పొజిషన్ ఆయనకు లిటరల్లీ ఎట్లా పోయిందిరా అంటే ప్రాఫిట్ 5 లక్షల వరకు పోయింది ప్రాఫిట్. 5 లక్షల చిల్లర వరకు ప్రాఫిట్ పోయింది. తర్వాత ఏదైతే గ్రీన్ క్యాండిల్ మీకు పొద్దుగా చూపించినో, ఏదైతే గ్రీన్ క్యాండిల్ లేచిందో అది ఒక్క గ్రీన్ క్యాండిల్ లేచి ఆయన మొత్తం పో అంత ప్రాఫిట్ అంతా కింద మీద పట్టించింది. సో దాని మన గ్రీన్ క్యాండిల్ లేచి మళ్ళీ మార్కెట్ లేచింది కదా. సో లేచిన తర్వాత ఆయన తీసేసిండు అనమాట, ఎంత తీసేసిండు 5 లక్షల చిల్లర ప్రాఫిట్ వచ్చినవాడు మళ్ళీ 1.5 లక్షల దగ్గర తీసేసిండు, పొజిషన్ కట్ చేసిండు. తర్వాత మళ్ళీ అది ఆ పైకి లేచి మళ్ళీ అది కింద పడ్డది. ఆయన ఎంత 5 లక్షల ఏడు అవుతుందో మళ్ళీ దానికంటే కిందికి వచ్చింది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అంటే ఆయన ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాడు ఆయన ట్రేడింగ్. ఆయన ప్రతి పొజిషన్ ఆయన చేసే డైలీ దాంట్లో ఆయన 80,000 to 1.2 lakhs ఆయన ప్రాఫిట్ కొడతాడు. ఆల్మోస్ట్ 90% ఒక 100 ట్రేడ్లు తీసుకుంటే అందులో 90 ట్రేడ్స్ సక్సెస్ఫుల్లే ఉంటాయని. సో అట్లాంటి ఆయనకి ఇవాళ 5 లక్షల దాకా ప్రాఫిట్ పోయి మళ్ళా 1.5 దగ్గర తీసేసినంటే అర్థం చేసుకోండి మార్కెట్. సో అట్లా అవుతుంది. సో అంత పెద్ద ట్రేడర్కి అట్లా ఏంటంటే నేను చిన్న బచ్చగాని ఇవాళ రేపు నుంచి చేస్తున్న చిన్న పొరను నేను. సో నాకు అవ్వడంలో పెద్ద మ్యాటర్ ఏం లేదు, దట్స్ వాట్ అదే ఇవ్వాలనుకుంటున్నా చెప్పిన అంతే. సో భాయ్యో ఇవాళ చేపల కూర మన ఇంట్లో. సో చేపల కూర వండుకొని దెంగి తిందాం ఏమన్నా, చలో.
సో ఈ బోన్లెస్ ఫిష్ అన్నమాట 500 గ్రాములు అంటే आधा కిలో యాక్చువల్లీ కొరమటల్ తీసుకుందాం అనుకుంటా కొరమటలు నార్మల్ గా అయితే 500-600 రూపాయ కిలో ఉంటాయి కాకపోతే ఇయలా ఎందుకో తక్కువనే అన్నాడు 350 రూపాయ కిలో అన్నాడు తీసుకుందాం అనుకున్నా బట్ అది ఏందరా అంటే ముళ్ళు ఉంటాయి కదా చేపలలా గుద్ద దమ ఉంటది తినేటప్పుడు అంత దమాకారం గంటలు గంటలు స్పేర్ చేసి తినాల్సి వస్తుంది ఆ ముళ్ళతో మీ దమాకారం ఉండదు సో అందుకే నేను బోన్లెస్ ప్రిఫర్ చేసేప్పుడు బోన్లెస్ ప్రిఫర్ చేసేప్పుడు సో బోన్లెస్ చేసుకున్నా అది ఉండదా ఇది ఉండి తిందాం టు మేక్ ఫిష్ కర్రీ సింపుల్ ఉల్లిగడ్డ గ్రైండ్ చేసుకోవాలి అలా వెల్లిగడ్డ వేసేసి ఉప్పు కారం మసాలా ఏమేమి అన్నీ వేసేసి ఇట్లా మసాలా పెట్టాలి ఫస్ట్ కొంచెం దాన్ని మసాలా పెట్టి మంచిగా మరిగినాక చేసిన తర్వాత ఫిష్ తీసుకొని అన్ని వేసేసినామా 5 నిమిషాల రెడీ ఎందుకంటే ఫిష్ ఇట్లా జడక్ 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 అని చెప్పి ఉడికిపోతాయి అన్నమాట ఓ బానికి రెండు బైసెప్ ది కైసెప్ బతారి ఇక్కడ బైసెప్ సో అట్లా అన్నమాట అమ్మన్న గది సింపుల్ సింపుల్ చేపండి ఇంతనన్న సిగ్గు శరం కొంచెం ఇంకిత మీద ఉన్న రన్నింగ్ మైకిల్ ఇన్ని రోజులు అవుతుంది మన జంగ్ర వాడి ఒక్కరోజున్న అరే నీ యూట్యూబ్ కి ఒక ఇంట్రో లేదురా ముంటా ఒక ఇంట్రో షూట్ చేద్దాం రా అవును ఇట్లా ఇట్లా డోర్ తీసుకొని రారా మంచిగా సినిమాటిక్ ఇట్లా వీడియోలు తీస్తా ఇట్లా బెల్ట్ పెట్టుకుంటుంటే డెంజర్ తీస్తుంటే ఇట్లా తీస్తారా అని చెప్పి అన్నావురా మైకిల్ వచ్చినావా వర్కౌట్ చేసినావా దింగ్ చేసినావా ఇంట్రో ఇలా తీస్తారా భయంగా ఎట్లా తీస్తారు ఇంట్రో अरे ओ भाड़ा को सुन ले वा कालिका नो पे नो गेन सेटअप एंड ट्रेन ओसाड़ी के ले कुसनो पुनर कुटपो टेंडेंस अयिते गुद्दाल नोपलेस नहीं मोना एमंटर आर्म रेसलिंग बेस्ड వర్కౌట్ చేసినా కదా సో ఈ టెండెన్స్ పైన జాయింట్ ఫోర్ ఆర్మ్ టెండెన్స్ పైన చాలా లోడ్ పడ్డదన్నమాట సో ఇప్పుడు పుష్ చేస్తున్నా కూడా టెండెన్స్ చాలా పెయిన్ అవుతున్నాయి అంటే సోర్నెస్ ఉంది ఇంకా అందులో అందుకే ఇలా పిఆర్ ఏమి ఇచ్చేయట్లేదు అందుకే మీకు ఏం వీడియోలు ఏమి తీయలేదు కొత్త పిఆర్ ఇచ్చేయలేదు కాబట్టి కాకపోతే స్క్వాడ్లో ఒక పిఆర్ వచ్చింది ఎందుకంటే లాస్ట్ టైం 145 కేసులోని 3 రెప్స్ వచ్చినాయి కదా ఈసారి 5 రెప్స్ వచ్చినాయి అండ్ ఇప్పుడు బెంచ్లో అయితే అవే 3 రెప్స్ వచ్చినాయి సేమ్ వెయిట్తోని లాస్ట్ టైం కొట్టిన వెయిట్తోనే అండ్ ఇప్పుడు డెడ్ లిఫ్ట్ राकी बॉय डूइंग डेड लिफ्ट्स फुल तैयारी चल रही है पर ये देखो लौड़े पावर लिफ्टर बोलते बोल रहे फर्स्ट మాట్లాడరా రే మనం మాట్లాడరా ఓడు మాట్లాడతాడు రోజు పొద్దుగే నోడు గాయ్స్ నో ఏమ క్వశ్చన్ అడుగు నా ఆన్సర్ సో అయిపోయింది వర్కౌట్ ఇవాళ నాకైతే ఈ మొత్తం జాయింట్ టెండెన్స్ మొత్తం అయితే గుద్దువాలుగా పెయిన్ ఉన్నాయి సోర్నెస్ ఉంది బాగా సో వర్కౌట్ అయితే అంత మద రాలేదు నాకు నీకు వచ్చింది మద యా సో డెడ్ కూడా లాస్ట్ పొగడేసి అడ్డు కొట్టినాం అంత మద రాలేదు రేప్ రేప్ గాణపాడు వర్కౌట్ ఉంటుంది రేపు మజా వస్తుంది రేపు రేపు మొత్తం ఫెయిల్యూర్ తెలుసు కదా లాస్ట్ టైం ఇట్లా చేసినాం సాటర్డే అట్లా అమ్మా నడుములు దెంగేస్తున్నాయి అన్న అమ్మా లిటరల్లీ చాలా అంటే చాలా కష్టపడుతున్నాను లిటరల్లీ మొత్తం బొక్కలు ఇక్కలన్నీ నొప్పి అవుతున్నాయి ఎక్కడక్కడ గుద్దల దమ్మ అవుతుంది అసలు ఎట్లా అంటే ఏం చేయలేకపోతున్నా ఇట్లా ఎట్లా తకాయించిపోతున్నారా అంటే భయంచో జరసేపు జరసేపు ఇట్లా కూర్చున్నాం అనుకోని నిద్ర వచ్చేస్తుంది ఏం పని చేయకుండా జరసేపు కూర్చున్నాం అనుకోని నిద్ర వచ్చేస్తుంది అట్లా అట్లా తకాయించిపోతున్నా లిటరల్లీ చాలా గుద్దల్దం అవుతుంది బట్ కోయినాయి జర ఇంటెన్సిటీ ఎక్కువైపోయింది ఈ వన్ వీక్ 10 డేస్ నుంచి ఇంటెన్సిటీ ఎక్కువైపోయింది ఒకట్లా సో అట్లా అని చెప్పి బాగా తకాయించిపోతుంది బాడీ బట్ ఏం కాదు ఒక 2-3 వీక్స్ అయింది అనుకో అలవాటు అయిపోతుంది బాడీకి మళ్ళీ అదే తీసేసుకుంటుంది అలక లైట్ తీసుకుంటుంది బాడీ సో అట్లా అన్నమాట అండ్ యా ఇప్పుడు క్రియేటిన్ తీసుకుందాం క్రియేటిన్ తీసుకొని స్నానం చేసి అండ్ మీకు నిన్న షాపింగ్ చేసిన ఉన్నాయి కదా టీ షర్ట్లు షర్ట్లు అవి వేసుకొని ఇప్పుడు చూపిస్తాను మీకు గాయ్స్ ఇప్పుడు మీకు నేను నిన్న తీసుకున్న షర్ట్స్ టీ షర్ట్స్ అవన్నీ వేసుకొని చూపిస్తా ఎట్లున్నాయో చెప్పుర్రీ సో ఇది సింపుల్ ఒక యుఎస్ పోలో టీ షర్ట్ అనమాట అంత నథింగ్ స్పెషల్ ఇన్ దిస్ ఎంత 300 రూపీస్ ఇవ్వబడ్డది తీసేసుకున్నా సో ఇది రేర్ ర్యాబిట్ టీ షర్ట్ అనమాట ఇది 550 రూపీస్ పడ్డది కాకపోతే లిటరల్లీ చెప్తున్నా ఇది ఇట్లా మీకు కనిపిస్తలేదు కానీ నార్మల్గా మార్నింగ్ టైం వస్తే సెక్సీగా ఉంది అసలు ఇది ఒక ట్రౌజర్ వేసి లేకపోతే ఒక ఏదైనా కింద ఒక చీనోస్ అన్న ట్రౌజర్ అన్న వేసి మంచిగా
అవుట్ఫిట్ వేస్తే మాకి గిరిగిరి కర్రీ సెట్ కనిపిస్తుంది. జాగర్స్ కూడా వేసుకోవచ్చు దీనిపైన. నాకైతే మస్తు అనిపించింది ఇది, అందుకే తీసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి షర్ట్ వచ్చేసి ఇది జాక్ అండ్ జోన్స్ అనమాట. ఇది ఎందుకో నాకు మస్తు అనిపించింది, అంటే కూల్ అనిపించింది, అందుకే తీసేసుకున్నా. పెద్దరిగా ఏం లేదు. అండ్ చూడు ఇట్లా కాదు, ఇట్లా బటన్ వదిలేసి పెడితే కలిసేసి ఇట్లా ఎక్సే కనపడాలి. నీకు మార్నింగ్ అయితే మంచి లైటింగ్కి మంచిగా కనిపిస్తుంది, ఇప్పుడు అంత మంచిగా కనిపిస్తలేదు. అది ముచ్చట. ఇది వచ్చేసి ఇది కొంచెం కాస్ట్లీ పడ్డది. ఎంత పడ్డది? 1500 రూపాయలు పడ్డది. సో ఈ ప్యాంట్ 1500, షర్ట్ 550, టీషర్ట్ 550, అది ఇంకో యూఎస్ పోలో టీషర్ట్ ఏమో 300 రూపీస్. అది ఆఫర్ ఉండే, సో అట్లా తీసేసుకున్నాం. కదనమాట మొత్తం ఎంత అయినా అంటే 2650 రూపీస్ అయినాయి మొత్తం. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కాఫీ జిందీ బే కే కబీనా.